భార్య ఇంట్లో ఎంత పని చేసినా తన భర్త నుంచి ఆమెకు ఎక్కువగా ఎదురు అయ్యే ప్రశ్న కొంపలు మునిగిపోయే పనులు నీకేం ఉంటాయి నువ్వు అంతగా ఏం చేస్తున్నావు ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా ఓ రోజు భర్త అన్న మాటలకు భార్య మనసు చివుక్కుమంది ఆఫీస్ నుండి వచ్చిన భర్తకు భార్య దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఇంతకి ఆ భార్య ఏమి చేసింది అసలు ఏమి జరిగింది ప్రతి ఒక్కరు తప్పక వినవలసిన భార్య ఇంట్లో ఏమి చేస్తుంది కథ ఇష్ అని కుక్కర్ మూడో విజిల్ రాగానే ఇడ్లీలోకి పచ్చడి చేయడం కోసం ఫ్రిడ్జ్ లో నుంచి పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు తీస్తున్న సరోజ అవి అక్కడే ఉంచేసి కనీసం ఫ్రిడ్జ్ డోర్ కూడా వేయకుండా పరుగు పరుగున వచ్చి కుక్కర్ పక్కకు తీసి ఆ స్టవ్ మీద పల్లీలు పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి తనకి కావలసిన వస్తువులు తీసుకొని ఇంకో స్టవ్ మీద పచ్చడికి తాలింపు వేసింది ఆ తాలింపుని అలా స్టవ్ మీద సిమ్లో ఉంచే ఇటుపక్క వేయించిన పల్లీలని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి ఆ తాలింపుని ఈ చట్నీలో వేసి ఒక పక్కన ఉంచింది ఈలోగా మూడేళ్ల తన పాప నిద్రలోంచి లేచింది కానీ పాప లేచిన వెంటనే వాళ్ళ అమ్మ తనకి కనిపించకపోవడంతో గట్టిగా ఏడుపు అందుకుంది ఆ ఏడుపు వంటగదిలోకి వినిపించేసరికి స్టవ్ మీద ఉన్నవి మాడిపోకుండా సిమ్లో పెట్టి స్పీడ్గా నడుచుకుంటూ బెడ్రూమ్కి వెళ్ళి పాపని చూస్తూ నవ్వుతూ అరే పూజి అప్పుడే నిద్రలేచిందా అని తన తల్లి తనని ఎత్తుకొని ముద్దు చేసేంత వరకు ఆ పాప ఏడవటం ఆపలేదు పాపని ఎత్తుకునే బెడ్ మీద పడుకున్న తన ఐదేళ్ల బాబుని నాన్న గౌతమ్ స్కూల్కి టైం అవుతుందిలే అని లేపుతుంది వాడు ఎంత లేపినా లేవకపోయేసరికి రే ఇప్పుడు కానీ నువ్వు లేవకపోతే డాడీతో చెబుతాను అని వాడిని లేపే ఆఖరి ప్రయత్నం చేసింది సరోజ అంతే ఆ మాటకి వాడు టక్కున లేచి వద్దు అమ్మా అని అమాయకమైన మొహంతో అన్నాడు వాడిని అలా చూసేసరికి సరోజకి నవ్వు వచ్చి ఉత్తనే అన్నానురా అయినా నువ్వు గుడ్ బాయ్ కదా అని వాడికి ఓ ముద్దు పెట్టింది అవును నేను గుడ్ బాయ్ని అని లేచి మంచం మీద ఎగురుతూ అన్నాడు గౌతమ్ తన అన్న అలా మంచం మీద ఎగురుతుంటే సరోజ చంకలో ఉన్న పాప అమ్మ మరి నేను గుడ్ బాయ్ని కాదా అని అడిగింది ఆ మాటలకి తను గట్టిగా నవ్వేస్తూ నువ్వు గుడ్ బాయ్ కాదు గుడ్ గర్ల్వి అన్నది సరోజ హే నేను కూడా గుడ్ గర్ల్నే సరోజ దగ్గర నుంచి మంచం మీదకి దూకి వాళ్ళ అన్నతో పాటు తను కూడా ఎగరసాగింది హా హా సరే సరే బ్రష్లు చేయడానికి పదండి అని చెప్పి ఇద్దరిని బాత్రూమ్కి తీసుకువెళ్ళి వాళ్ళకి బ్రష్ చేయించి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువచ్చి ఇద్దరిని చైర్స్ మీద కూర్చోపెట్టి వాళ్ళ ఇద్దరికి ఇప్పుడే వస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి ఇడ్లీ పెట్టిన స్టవ్ ఆపేసి ఇంకో స్టవ్ మీద పెట్టిన కూరని ఒక్కసారి కలిపి మూతపెట్టి పాపకి వట్టి పాలు బాటిల్లో వేసి బాబుకి బూస్ట్ కలిపిన పాలు స్టీల్ గ్లాసులో వేసి మళ్ళీ పిల్లల దగ్గరకు వచ్చి చెరుకు గ్లాస్ ఇచ్చి వాళ్ళు తాగను అని మారాం చేస్తే బ్రతిమాలి బెదిరించి ఎలాగో ఒకలాగా తాగించింది మీరు కొట్టుకోకుండా ఆడుకుంటూ ఉండండి నేను వచ్చి మీకు స్నానం పోస్తాను అని చెప్పి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి కూర అయిపోవడంతో అది దించేసింది చారు రెడీ చేసి స్టవ్ కట్టేసి మళ్ళీ పిల్లల దగ్గరికి వచ్చింది వాకింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చిన తన భర్త రవిని చూసి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి అతను ఈ సమయానికే రోజూ వస్తారు అని తెలిసి ముందే మరగపెట్టి ఉంచిన నీళ్లలో తేనె నిమ్మరసం పిండి ఆ కలిపిన నీళ్లని తన భర్తకి ఇవ్వడానికి బయటికి వచ్చిన సరోజకి నిన్న రాత్రి నానపెట్టిన బాదం కనిపించింది అయ్యో పిల్లలకి ఇవ్వడం మర్చిపోయానే అని అనుకొని ఆ బాదంలు ఇంకో చేతితో పట్టుకొని హాల్లో పేపర్ చదువుతున్న భర్తకి నీళ్లు ఇచ్చింది అది తీసుకొని తాగుతున్న అతనికి సరోజ చేతిలో బాదం కనిపించగానే ఇంతవరకు బాదం పిల్లలకు ఇవ్వలేదా అని అడిగారు పనిలో పడి మర్చిపోయి ఇవ్వలేదు అండి అని బాదం తొక్కలు వలిచి పిల్లలకి ఇస్తూ చెప్పింది నీకు తెలుసు కదా బాదం ఎప్పుడూ పరగడుపునే ఇవ్వాలి అని ఏదో నువ్వు ఒక్కదానివే తలకు మించిన పని చేసినట్టు అయిపోతావు ఖాళీగానే ఉంటావు కదా ఒక్క రెండు నిమిషాలు బాదం వలిచి ఇవ్వడానికి
ఏం పోయింది అని కటువుగా అని మళ్ళీ పేపర్లోకి తలదూర్చాడు రవి. సరోజ అతను అన్న మాటలకి ఏమీ సమాధానం ఇవ్వకుండా పిల్లలు ఇద్దరిని స్నానం పోయడానికి తీసుకువెళ్ళింది. పిల్లలు ఇద్దరికి స్నానం చేయించి బెడ్రూమ్కి తీసుకువచ్చి ఇద్దరికి వంటినిండా పౌడర్ రాసి బాబుకి యూనిఫామ్ వేసి పాపకి మామూలు డ్రెస్ వేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువచ్చింది. సరోజ టైం అవుతుంది కాఫీ ఇవ్వు స్నానానికి వెళ్ళాలి అని భర్త అరిచేసరికి హా తెస్తున్నానండి అని వంటగదిలోకి వెళ్ళి పాలు మళ్ళీ మరిగించి కాఫీ కలిపి భర్తకు ఇచ్చింది. మళ్ళీ పిల్లల దగ్గరకు వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద హాట్ బాక్స్లో ఉన్న ఇడ్లీ ప్లేట్లో పెట్టి ఓ పక్కన పంచదార వేసి ఇద్దరికి తినిపిస్తోంది. పిల్లలు ఇద్దరు తినను అని మారాం చేసేసరికి వాళ్ళకి ఆ కథలు ఈ కథలు చెబుతూ మెల్లగా తినిపిస్తుంది. అమ్మగారు పాలు అని డోర్ దగ్గర నుంచి వినిపించేసరికి హా వస్తున్నా బాబు అని అరిచి వాళ్ళ ఇద్దరికీ చెరొక ముద్ద పెట్టి వంటగదిలోకి వెళ్ళి ఒక గిన్నె పట్టుకొని గబగబా ఆ పాల అబ్బాయి దగ్గరకు వెళ్ళి పాలు పోయించుకొని ఇంత లేటుగా వస్తే ఎలా బాబు అని అడిగింది. సారీ ఆంటీ, రేపటి నుంచి త్వరగా వచ్చేస్తాను చెప్పాడు పాలవాడు. సరే రేపటి నుండి అయినా కొంచెం త్వరగా రా అని చెప్పేసి లోపలకు వెళ్ళి స్టవ్ మీద సిమ్లో పాలు పెట్టి మళ్ళీ పిల్లల దగ్గరకు వచ్చింది. ఇద్దరు ఆ డైనింగ్ టేబుల్ మీద ఆడుకుంటూ అక్కడ ఉన్న స్పూన్లు అన్నీ పడేసి గందరగోళం చేశారు. అరెరే, ఒక్క నిమిషం నేను లేకపోతే ఇల్లు మొత్తం గందరగోళం చేస్తారు కదరా అంటూ వాళ్ళ మీద చిరుకోపం ప్రదర్శిస్తూ అన్నది సరోజ. వాళ్ళ అమ్మకి కోపం వచ్చింది అని అర్థమై సారీ అమ్మా అని ఇద్దరు వాళ్ళ అమాయకమైన మొహం ఇంకా అమాయకంగా చేసి చెప్పారు. వాళ్ళ మొహాలని అలా చూసేసరికి సరోజాకి కోపం మొత్తం పోయి ఆ స్థానంలో నవ్వు వచ్చి చేరింది. సరే ముందు తినండి అని తినిపిస్తోంది. ఇంతలో రవి స్నానం చేసి వచ్చి బెడ్రూమ్ కబోర్డ్లో తను ఈరోజు వేసుకోవలసిన డ్రెస్ కనిపించకపోవడంతో సరోజా నా డ్రెస్ ఎక్కడ పెట్టావు అన్నాడు రవి. ఐరన్ చేసి కబోర్డ్ పైరాక్లో పెట్టాను అండి చెప్పింది సరోజ. ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఉండవు కదా ఈ ఇంట్లో అని గొనుక్కుంటూ వెతికినా అది కనిపించకపోవడంతో సరోజ కనిపించడం లేదు ఒక్కసారి రా అని అరిచాడు రవి. అబ్బా మీ కళ్ళకి ఎదురుగా పెట్టినా కూడా కనిపించదు కదా అని పిల్లలకి తినిపించడం అయిపోవడంతో తన చేయి కడుక్కొని పిల్లల ఇద్దరికీ మూతి తుడిచి బెడ్రూమ్లో కబోర్డుపై ఉన్న డ్రెస్ తీసి భర్త చేతికి ఇచ్చి వచ్చింది సరోజ. పిల్లాడికి స్కూల్ టైం అవడంతో వాడికి ఇన్షర్ట్ చేసి టై బెల్ట్ వేసింది. రవి డ్రెస్ అప్ అయ్యి వచ్చి సరోజ టిఫిన్ పెట్టు టైం అవుతుంది అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. హా వస్తున్నా అని భర్త ప్లేట్లో ఇడ్లీ పల్లీ చట్నీ వేసి ఆ పక్కనే గ్లాస్తో వాటర్ పెట్టి ఏమండి ఈరోజుకి గౌతమ్ని మీరు స్కూల్లో దిగబెట్టండి నాకు ఇంట్లో చాలా పని ఉంది అన్నది సరోజ. నాకు టైం లేదు నువ్వు దిగబెట్టు. అయినా నీకు కొంపలు మునిగిపోయే అంత పనులు ఏమున్నాయి ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా అని అనేసరికి సరోజ మనసు చివుక్కమంది. కానీ ఆ పదాలు ఆ మాటలు తనకి అలవాటే అవడంతో బాబు దగ్గరకు వెళ్ళి వాడిని రెడీ చేస్తూ ఉంది సరోజ. వాడిని రెడీ చేశాక వాడి పుస్తకాలు అన్నీ బ్యాగ్లో సర్దుతుంది. సరోజ నా కర్చీఫ్ ఏది అడిగాడు రవి. కబోర్డ్ సెకండ్ రోలో ఉంటుంది అండి అన్నది సరోజ. సరోజ నా వాచ్ ఎక్కడ ఉంది అడిగాడు రవి. నిన్న ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ పైన పెట్టారు చెప్పింది సరోజ. సరోజ క్యారేజ్ అయిపోయిందా అడిగాడు రవి. హా అండి అయిపోయింది అని బాబు బ్యాగ్లో బుక్స్ సర్దేసి వంటగదిలోకి వెళ్ళి తొందర తొందరగా క్యారేజ్ కట్టేసి ఇంకో బాక్స్లో బాబుకి స్నాక్స్ పెట్టి హాల్లోకి వచ్చి ఆ క్యారేజ్ భర్త చేతికి ఇచ్చి స్నాక్స్ బాక్స్ బాబు బ్యాగ్లో పెట్టి గౌతమ్ స్నాక్స్ అన్నీ తినేయాలి అని చెప్పింది సరోజ. సరోజ నా కొత్త సాక్సులు ఎక్కడ ఉన్నాయి అడిగాడు రవి. చెప్పుల స్టాండ్ పక్కనే ఉన్నాయండి బాబుకి తల నవ్వుతూనే అరిచింది సరోజ. సరే అని చెప్పి తన బండి మీద ఆఫీస్కి వెళ్ళిపోయాడు రవి. బాబుకి స్కూల్ టైం అయిపోవడంతో స్పీడ్గా వాడిని రెడీ చేసి ఒక్కసారి తను బాగానే ఉందా అని అద్దంలో చూసుకొని పాపని బాబుని తీసుకొని బయటకు వెళ్ళి పాపకి చెప్పులు
బాబు కి షూస్ వేసి ఇంటికి తాళం వేసి స్కూల్ కు తీసుకువెళ్ళింది. బాబుని స్కూల్లో దిగబెట్టేసిన తర్వాత ఇంటికి వచ్చి పాపకి ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చి వంటగదిలోకి వెళ్ళి ప్లేట్ లో ఇడ్లీ పెట్టుకొని వచ్చి సోఫాలో కూర్చొని తింటూ తన భర్తకి కావాల్సిన వస్తువుల కోసం ఇల్లు మొత్తం గందరగోళం చేసింది. చిందరవందరగా ఉన్న వస్తువులను చూసి ఒక నిట్టూర్పు విడిచి టిఫిన్ గబగబా తినేసి అవన్నీ ఎక్కడివి అక్కడ పెట్టే పనిలో మునిగిపోయింది. ఆ తర్వాత మార్నింగ్ టిఫిన్ క్యారేజ్ కి వండిన గిన్నెలు అన్నీ తోమి నలుగురి బట్టలు ఉతికి మేడ మీద ఆరేసి కిందకు వచ్చి చూసేసరికి ఎక్కడ బొమ్మలు అక్కడే పడేసి వాటి మధ్య పడుకొని ఉన్న పాపను చూసి అయ్యో కిందే పడుకొని పోయిందే అని పాపని ఎత్తుకొని బెడ్ పైన వేసి టైం చూసేసరికి 11:10 అయ్యింది. పిల్లల ఇద్దరి కోసం వేరుగా కారం లేని పప్పు కూర చేసి బాబుని స్కూల్ నుంచి తీసుకురావడం కోసం మొహం కడుక్కొని రెడీ అయ్యింది. ఈలోగా పాప లేచేసరికి ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్ళి బాబుని ఇంటికి తీసుకువచ్చి బట్టలు మార్చి ఇద్దరికి అన్నం తినిపించి తను కూడా తిని అలా సాయంత్రం వరకు పిల్లలతో గడిపి సాయంత్రం మేడ మీదకు వెళ్ళి బట్టలు తీసుకువచ్చి నీటుగా మడత పెట్టి ఎక్కడివి అక్కడ సర్దింది. పిల్లలకి పాలు బిస్కెట్స్ ఇచ్చి తను టీ తాగి పిల్లలు ఇద్దరికి మొహం కడిగి నీటుగా రెడీ చేసి ఇద్దరిని తన పక్కన కూర్చోపెట్టుకొని బాబుకి ఏబీసీడీలు చెబుతూ పాపకి ఫోన్లో రైమ్స్ పెట్టి ఇచ్చింది. ఇంతలో రవి ఆఫీస్ నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్నను చూసేసరికి ఇద్దరు స్పీడ్గా వెళ్ళి అతనిని చుట్టేశారు. నాన్న ఈరోజు చాకీ తెచ్చావా అని బాబు అడిగేసరికి హా తెచ్చాను నాన్న అని తన పాకెట్లో ఉన్న చాక్లెట్స్ తీసి చెరువు ఒకటి ఇచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో సరోజ మంచినీళ్ళు ఇంకా టీ చేసి తెచ్చి ఇచ్చింది. కొంచెం గీజర్ ఆన్ చేసి ఉంచు, స్నానం చేయాలి అన్నాడు రవి. సరే అండి అని వెళ్ళి గీజర్ ఆన్ చేసి వంటగదిలోకి వెళ్ళి డిన్నర్ కోసం రైస్ పెట్టి కర్రీ చేసింది. స్నానం చేసి కొంచెం సేపు ఫోన్ చూసుకొని డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు రవి. ఇంతలో సరోజ వండినవన్నీ తీసుకువచ్చి భర్త ముందు పెట్టి పిల్లల్ని కూడా తీసుకువచ్చి ఏమండి ఈరోజుకి బాబుకి మీరు తినిపించరా, నేను పనులు చేసి అలిసిపోయాను అన్నది. నేను తినిపించను, అయినా ఇంట్లో ఖాళీగా ఉండే నువ్వే అలిసిపోతే ఆఫీసుకు వెళ్ళి పనులు చేసే నేను ఎంత అలిసిపోవాలి అని అన్నాడు రవి. ఆ మాటకి సరోజ కళ్ళు ఒక్కసారిగా తడి అయ్యాయి. ఇంట్లో ఇంత పని చేసినా తనకి ఇచ్చే విలువ ఇంతేనా అని మనసులో అనుకుంది. తను మట్టుకు తను తినేసి పడుకోవడానికి బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు రవి. సరోజ పిల్లలకి తినిపించి తాను తిని పిల్లలిద్దరినీ పడుకోపెట్టి డైనింగ్ టేబుల్ మొత్తం సర్దేసి చిన్న చిన్న పనులు ఉంటే అవి చూసుకొని డోర్స్ అన్నీ లాక్ చేసుకొని కరెక్ట్గా 10 పడుకోవడానికి బెడ్రూమ్లోకి వచ్చింది. అప్పటికే మంచి నిద్రలో ఉన్న ముగ్గురిని ఒక్కసారి చూసి వెళ్ళి పాప పక్కన పడుకుంది. ఉదయం నుంచి పనులు చేసి అలసిపోవడంతో తొందరగానే నిద్రపోయింది. కానీ తన నిద్రపోయిన 5 పాప లేచి అమ్మా పాలు అని గట్టిగా ఏడవసాగింది. వెంటనే లేచి ముందుగానే తెచ్చి పక్కన పెట్టుకున్న పాల బాటిల్ పాప నోటిలో పెట్టింది. పాప తాగుతూ అలా పడుకుని పోయింది. కానీ సరోజాకి మాత్రం నిద్ర రాలేదు. ఎందుకో తెలియని బాధ తనని చుట్టేసింది. అలా ఆలోచిస్తూ ఎప్పుడు పడుకుందో తనకే తెలియదు. ఉదయం అయింది. సరోజ మళ్ళీ తన పని మొదలుపెట్టింది. రవి పొద్దున్నే వాకింగ్కు వెళ్ళి ఇంటికి వచ్చి స్నానం చేసి టిఫిన్ చేసి ఆఫీస్కు వెళ్ళి అక్కడ కొంచెం సేపు వర్క్ చేసి కొంచెం సేపు ఫ్రెండ్స్తో మాట్లాడి లంచ్ టైంలో తన భార్య కట్టిన క్యారేజ్ తినేసి మళ్ళీ ఆఫీస్ వర్క్, ఇంకా సాయంత్రం టీ తాగుతూ ఫ్రెండ్స్తో మాటలు. రోజులానే ఆ రోజు కూడా తన ఆఫీస్ పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాడు. కానీ ఆ రోజు ఇల్లు రోజులాగా లేదు. మేడ మీద ఆరేసిన బట్టలు ఇంకా తీయకపోవడం వల్ల అవి కిందకు పడిపోయాయి. మార్నింగ్ తను వాకింగ్కు వెళ్ళిన షూస్ ఎప్పుడూ సర్దినట్టు నీట్గా లేకుండా తను ఎలా వదిలేశాడో అలానే ఉన్నాయి. నిన్న ఆఫీస్కు వేసుకు వెళ్ళిన సాక్సులు అలానే ఉన్నాయి. ఏమి అయింది దీనికి అని అనుకొని ఇంటి లోపలికి వెళ్ళాడు. మార్నింగ్ తను పడేసిన వస్తువులు, పిల్లలు ఆడుకున్న బొమ్మలు,
అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇంతలో పాప ఏడుపు వినిపించేసరికి ఏమీ అయ్యిందో ఏమో అని అనుకొని పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ పిల్లలు ఇద్దరు మట్టిలో ఒకరినొకరు కొట్టుకుంటూ కనిపించారు. ఎప్పుడు తను ఇంటికి వచ్చేసరికి నీట్గా బుద్ధిగా ఉండే పిల్లలే తెలుసు తనకి. ఇంత అల్లరి పిల్లలని తనకు తెలియదు. వెంటనే వాళ్ళని విడిపించి ఇంట్లోకి తీసుకువచ్చాడు. ఇది కిచెన్లో ఉందా ఒకవేళ అని చూసేసరికి అక్కడ కూడా లేదు. వాళ్ళు ఉదయం మధ్యాహ్నం తిన్న పాత్రలు అన్నీ ఎక్కడవి అక్కడ ఉన్నాయి. ఇల్లు మొత్తం చాలా చెత్తగా ఉంది. ఒక్క నిమిషం అతనికి ఏమీ అర్థం కాలేదు. పోనీ బయటకు వెళ్ళిందా, అంటే పిల్లలని ఎప్పుడు వదిలేసి అలా వెళ్ళదు అని అతనికి తెలుసు. ఎందుకో తెలియని టెన్షన్, భయం స్టార్ట్ అయ్యింది అతనిలో. బెడ్రూమ్ నుంచి ఏదో చప్పుడు వచ్చేసరికి గబగబా అటు సైడ్ వెళ్ళి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలకు వెళ్ళాడు. అక్కడ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నవ్వుతూ ల్యాప్టాప్లో సినిమా చూస్తుంది సరోజ. తనని అలా అక్కడ చూడగానే ప్రాణం లేచి వచ్చింది రవికి. అంతలోనే కోపం వచ్చి, సరోజ ఏంటి ఇదంతా అని అడిగాడు. సరోజ ఇయర్ ఫోన్స్ తీసి, సినిమా చూస్తున్నాను క్యాజువల్గా అన్నది. సరోజ నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చేసరికి అతనికి ఇంకా కోపం పెరిగిపోయి, నేను అడిగింది అది కాదు, ఏంటి ఇల్లు అంతా చెత్తగా ఉంది అని నేను అడుగుతున్నాను గట్టిగా అన్నాడు రవి. మీరే అన్నారుగా ఇంట్లోనే ఉంటావు, నీకు ఏమి పనులు ఉంటాయి, ఖాళీగానే ఉంటావు కదా అని. సో ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో, నేను ఎంత ఖాళీగా ఉంటానో మీకు తెలియాలి అని. ఈరోజు నేను ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నాను అన్నది సరోజ. సరోజ మాటలకి అతనికి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. మళ్ళీ సరోజనే మాట్లాడుతూ, ఎప్పుడు మీరు ఏమి అంటారు, ఇంట్లో ఖాళీగా ఉండే నువ్వే, అలసిపోతే ఆఫీసుకు వెళ్ళి పనులు చేసే నేను ఎంత అలసిపోవాలి అన్నారు కదా. మీరు ఆఫీసుకు వెళ్ళి ఎంత పని చేస్తారో నేను కూడా ఇంట్లో అంత పనే చేస్తాను, కానీ మీ పనికి జీతం, సొసైటీలో మీకు విలువ ఉంటుంది, కానీ మా పనికి జీతం ఉండదు. ఇంకా విలువ అంటారా, ఇంట్లోనే ఉండదు, ఇంకా సొసైటీ వరకు ఎందుకులేండి. మీరు ఎంత చదివారో నేను కూడా అంతే చదువుకున్నాను, కానీ ఒక్కసారి అయినా నన్ను చదువుకున్న దానిలా చూశారా, మీరు కనీసం ఒక మనిషిలా అయినా చూశారా అని సూటిగా తన భర్త కళ్ళల్లోకి చూస్తూ అన్నది సరోజ. ఆ క్షణం అతనికి అర్థం అయ్యింది తను సరోజతో ఎంత దురుసుగా ప్రవర్తించేవాడు. వెంటనే తన తప్పు తెలుసుకొని తన భార్య పక్కన కూర్చొని చేయి పట్టుకొని, నన్ను క్షమిస్తావా సరోజ, ఎన్నో మాటలు అని నీ మనసును గాయపరిచాను, కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు ఒక మాట కూడా అనలేదు. నేను అన్న మాటలను ఇప్పుడు ఎలానో తిరిగి తీసుకోలేను, కానీ ఇక నుంచి ఇంటి పనులలో నేను కూడా నీకు సహాయం చేస్తాను అని మనస్ఫూర్తిగా అన్నాడు. దానికి సరోజ నవ్వి, మీరు నాకు ఏమీ సాయం చేయనవసరం లేదండి, మీ పని మీరు చేసుకొని పిల్లల పనిలో నాకు కొంచెం హెల్ప్ చేసి నన్ను ఒక పని మనిషిలా కాకుండా మీ మనిషిలా గుర్తిస్తే చాలు అన్నది సరోజ. ఐఆమ్ రియల్లీ సారీ సరోజ అని చెప్పి సరోజ నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు రవి. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.